జీవితం, అసలైన జీవితం ప్రారంభం అయ్యేసరికి వాళ్ళు యోగ సిద్ధ పురుషులు అవుతారు. అప్పుడు అన్నీ వాళ్ళ పాదాల దగ్గరికే వస్తాయి, వాళ్ళు అనుకున్నవన్నీ. మరి ఆ పని మనం, మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబ పెద్దలు కానీ ప్రోత్సహించట్లేదు, పిల్లలని మార్గంలోకి పంపించట్లేదు. ఇప్పుడు భయపడుతున్నారు, ఆధ్యాత్మికం అనగానే భయపడుతున్నారు. మాలాంటి వేషం చూసిన వాళ్ళనైతే ఇంకా దూరం పెడుతున్నారు. అంటే వీళ్ళేదో మాకు మా పిల్లవాడిని చెడగొడతాడు, సన్యాసుల్లో కలిపేస్తాడు, వాడికి పెళ్లి చేయాలి, ఇవన్నీ బాధలు ఉంటాయి, మమ్మల్ని ఎవరు పోషిస్తారు వీడు ఆశ్రమాల్లో కలిస్తే అని. అది కరెక్ట్ కాదు. అంటే పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు? మంచి చక్కటి విద్య కావాలని కోరుకుంటున్నారు. మరి చక్కటి విద్య ఎలా వస్తుంది? ఈ యోగం వల్ల, ధ్యానం వల్ల వస్తుందని తెలియాలి వాళ్ళకు, తెలియట్లేదు. యోగ మార్గం ద్వారా, ధ్యాన మార్గము ద్వారా చక్కటి విద్యావంతులు అవుతారు, గొప్ప విద్యావేత్త కాగలరు. మీరు ఐఐటి అంటున్నారేమో, ఇంకా అందులో ఇంకేమున్నాయో, ఐఐటి కంటే ఇంకా మించింది IIIT ఇంకా ఏమున్నాయో, అవన్నీ వస్తాయి. ఇక రెండవది ఏం కోరుకుంటున్నారు? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎంత పెద్ద కరోనా కోవిడ్ వచ్చినా కూడా మావాడు బతకాలి, గట్టిగా ఉండాలి. పిల్లలకు కూడా ఇప్పుడు భయం అయింది, తల్లిదండ్రులకు స్కూలుకు పంపించాలంటే భయపడుతున్నారు. మరి ఆరోగ్యం కావాలంటే ధాడ్యత, శక్తి ఎలా వస్తుంది లోపల అంటే ఈ యోగము ధ్యానం వల్లనే వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మన నిత్య జీవితంలో జరిగేవి. అంటే మా ప్రవచనం అంతా కూడా, అంటే నా ఉద్దేశంలో కథల కంటే ఉదాహరణల ద్వారా. ఉదాహరణలు కూడా ఏవో పాతకాల ఉదాహరణలు అయితే కూడా వినరు కదా, పురాణ ఉదాహరణలు కాదు, ప్రస్తుత ఉదాహరణ. ప్రస్తుతం మన నిజ జీవితంలో జరిగే ఉదాహరణ ఏమిటంటే, మనం రోజు స్నానం చేస్తున్నాం. దేని కొరకు చేస్తున్నామంటే ఈ శరీరంను శుభ్రపరచుట కొరకు చేస్తున్నాం. ఎంతసేపు చేస్తున్నామంటే ఒక 10 నిమిషాలు చేస్తారు. ఇంకా కొంచెం చాదస్తం చేసే వాళ్ళు ఉంటే 15 నిమిషాలు చేస్తారు. పోనీ ఏదైనా తలస్నానం అటువంటిది ఉంటే అరగంట పడుతుండొచ్చు. రోజైతే తలస్నానం చేయరు కదా, రోజు మామూలుగా కంఠస్నానమే చేస్తారు. ఇది 10 నిమిషాల టైం పడుతుంది అనుకుందాం. నువ్వు ఒక 10 నిమిషాల సమయంలో స్నానం చేసి నీ కాన్ఫిడెంట్, నీ ధైర్యం ఏమిటంటే తెల్లవారి మళ్ళీ స్నానం చేసేంత వరకు నువ్వు పరిశుభ్రంగా ఉన్నావని అనుకుంటున్నావు. మళ్ళీ నువ్వు ఎంత సాయంత్రం వరకు కానీ మళ్ళీ తెల్లవారు ఉదయం వరకు మళ్ళీ స్నానం ఎవరూ చెయ్యరు. అంటే ఈరోజు నేను స్నానం చేసేసాను, నేను పరిశుభ్రంగా ఉన్నా, నేను స్నానం చేశాను, ఉతికిన బట్టలు వేసుకున్నాననే ధీమాతో ఉన్నారు. అదే మాదిరిగా ఇది శరీర శుద్ధి కోసం నువ్వు 10 నిమిషాలు వెచ్చించి రోజంతా నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు, ఆనందపడుతున్నావు స్నానం చేసినా అని. అదే మాదిరిగా మనశ్శుద్ధి కొరకు రోజు ఒక 10 నిమిషాలు వెచ్చిస్తే సేమ్ స్నానం చేసినంత సమయమే, ఎక్కువ అవసరం లేదు. దేహానికి శరీరానికి స్నానం చేస్తే ఎంత సమయం పట్టిందో అంతే సమయం మనస్సుకు శుద్ధి చేయడానికి, మనస్సు స్నానం చేయించడానికి ప్రయత్నం చేస్తే రోజంతా ఆనందంగా ఉంటా. ఇంకా ఆనందమే కాదు, అద్భుతమైన శక్తులన్నీ కూడా సాధిస్తాను. అయితే స్వామి, చాలామంది సాధన చేస్తారు. సాధనలో ఇప్పుడు కొంతమంది 3 గంటలు ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది యోగం చేసేవాళ్ళు ఉన్నారు, వారు వారి క్రియలు చేసేవారు ఉన్నారు. ఆ సాధనాశక్తిని ఆవాహనం చేసుకుంటున్నారు. ఆవాహనం చేసుకొని శరీరంలో నిలబెట్టుకోవడం ఎలా అంటే, చాలామంది ఆ ధారణ చేయలేకపోతున్నారు, దాన్ని చాలామంది పట్టుకోలేకపోతున్నారు. అంటే వచ్చేస్తుంది, 3 గంటలు ధ్యానం చేస్తే శక్తి వచ్చేస్తుంది, కూర్చున్నప్పుడు ఓ కాన్ఫిడెంట్గా ఉంటారు, లేవగానే ఒక 1/2 గంట తర్వాత మామూలు అయిపోతుంటారు. ఈ సాధన శక్తిని శరీరంలో నిలుపుకోవడం ఎలా? రైట్, ఇది చాలా అంటే అందరిలో వస్తున్న ప్రశ్న ఇది. అంతేకాదు, ధ్యానం కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి సాధన చేసి చేసి మానేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిందేమో ఆ తర్వాత ఉపయోగపడటం గురించి అడిగారు. ధ్యానం చేసేవాడు ధారణ చేయకపోతే ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా కానీ నిష్ప్రయోజనం. మీరు అన్నటువంటి స్నానము బాగా ఈ జిడ్డు పట్టుంది శరీరానికి, నీళ్లు పడుతూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు నీళ్లు పట్టినా కానీ ఈ జిడ్డు పోదు. ఈ జిడ్డు లోపలికి ఇనికి శక్తి నిలబడాలి కదా, నిలబడకుండా చాలామంది చేస్తున్నారు. ఆ నిలబడాలి, ఆ ధారణ రావాలంటే ఏం చేయాలి? ఇది పతంజలి యోగ సూత్రాలలో అష్టాంగ యోగం, 8 మార్గాలు ఉన్నాయి. అయితే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పారు.
మీరు అన్నది జ్ఞానం తర్వాత ధారణ అంటున్నారు, కానీ పతంజలి ఉద్దేశం ఏమిటంటే జ్ఞానం కంటే ముందే ధారణ బాగా జరగాలి. ధారణ ఎవరికైతే బాగా అభ్యాసం జరుగుతుందో వాళ్ళు జ్ఞానంలో ఆనందిస్తారు, జ్ఞానం వదిలిపెట్టరు, జ్ఞానం వదిలిపెట్టబడదు. అంటే ధారణ చేసిన జ్ఞానం కావాలి. ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తున్నారంటే, జ్ఞానం అనగానే అందరికీ ఏం తెలిసింది, కళ్ళు మూసుకొని కూర్చోవడం తెలిసింది. కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేస్తున్నావు, కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేస్తున్నావు అంటే ప్రారంభ దశ వదిలేయండి. మీరు ఇంకా కొద్దిగా సిద్ధ పురుషుల సాధకుల దగ్గరికి వెళ్తున్నాం కనుక ఒక మంత్రాన్ని జపిస్తాడు అనుకుందాం, ఇష్టదైవాన్ని బీజాక్షర మంత్రమో ఏదో జపిస్తాడు అనుకుందాం. అయితే అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. కొంతమంది నిద్రపోయే అవకాశం ఉంది, కొంతమంది ఏదేదో వేరే వేరే ఆలోచనలు చేసే అవకాశం ఉంది వాళ్ళ సంస్కారాన్ని బట్టి. అయితే చేస్తున్న ధ్యానము ధారణతో జరగట్లేదు. అంటే ధారణ బాగా జరిగిన తర్వాతనే ధ్యానము నిలబడుతుంది. ఆ ధ్యానం చేసినప్పుడు మీరన్న ఇటువంటి సమస్య రాదు మనకు. అంటే ధారణ చేసిన సాధకుడై ఉండాలి. ధారణ చేయడం అంటే ఏమిటి అంటే ఒకే విషయం మీద, ఇప్పుడు ఇందాక అంటున్నారు మీరు కెమెరా వైపే చూడాలి, పక్కకు చూడొద్దని. అంటే నా దృష్టిలో ఈ కెమెరా వైపు చూసే ధారణ ఉండాలి. దీన్ని ధారణ అంటారు, ధరించడం. ధారణ అంటే ధరించడం. ఇప్పుడు ఈ వస్త్రాలు నేను ధారణ చేశాను అంటే ధరించాను. అదే మాదిరిగా ఈ మనస్సు లోపల మనం కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే అప్పుడు శరీరంతో పని ఉండదు, మనస్సుతోటే పని. మరి మనస్సుకు నువ్వు ఏమి ధారణ నేర్పించావు? మంత్రం నేర్పించావా, లేకపోతే ఒక సగుణ రూపం అయితే విగ్రహం చూడడం నేర్పించావా, ఒక జ్యోతిని చూపించడం నేర్పించావా? అట్లా ధారణ నువ్వు నేర్పించాలి మొదలు. ఆ ధారణ కనుక వస్తే ధ్యానము బ్రహ్మానందంగా ఉంటుంది. అది తరువాత కూడా 10 నిమిషాల ధ్యానం రోజంతా ఆనందాన్ని అనుభవించవచ్చు. తరువాత మధ్య మధ్యలో ఆగినా కూడా, మీరు 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత కూడా 3 గంటలు ధ్యానం చేశారంటే అది స్టోరేజ్ అయ్యి ఉంటుంది బ్యాటరీలాగా. అది మీకు మళ్ళీ ఎంతో కాలం ఆ ఆనందం ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా స్థితప్రజ్ఞుడిలాగా నిలదొక్కునే శక్తి వస్తుంది. అందుకోసం గీతలో భగవానుడు కూడా అభ్యాసం అని చెప్పాడు. ఏది చంచలం అయిన మనస్సును నిలబెట్టుకోవడానికి అభ్యాసమే శరణ్యం. మామూలుగా పిల్లవాడు నడవడానికి తప్పటడుగులు వేస్తుంటే అందరూ అంటారు, పడతాడు లేస్తాడమ్మా నువ్వేం భయపడకు, 4 రోజులు అయితే గట్టి పడతాడు నడుస్తాడని, ఇంకా దెబ్బలు దాకాలని చెప్తారు. అంటే మామూలుగా పిల్లవాడు నడవడానికే మనం అభ్యాసం చేస్తున్నాం, దెబ్బలు తగిలిస్తున్నాం కూడా. మరి ఇంత పెద్ద ధ్యాన సాధన నేర్చుకోవాలనుకున్నప్పుడు అభ్యాసం చెయ్యకుండా, ధారణ చెయ్యకుండా మనం కేవలం కళ్ళు మూసుకొని నేను ఇంతసేపు కూర్చున్నాను అంతసేపు కూర్చున్నాను అంటే నువ్వు కూర్చొని ఏం చేసావు? అది కూర్చొని ఏం చేసావని కాదు, ఇంకా కొంచెం అనుభవజ్ఞులైన వాళ్లకు లోపల ఏం చేస్తున్నాడో కూడా తెలుస్తుంది. వీళ్ళు లోపల నిద్రపోతున్నాడా, ఏమైనా దురాలోచనలు చేస్తున్నాడా, లేకపోతే మంత్రం జపిస్తున్నాడా అనేది, లేకపోతే నిగ్రహంగా ఉన్నాడా అంటే సమాధిలో ఉన్నాడా అనేది మహాత్ములు గుర్తుపడతారు. అంటే మీరు అన్నదానికి సాధన ధారణ వల్ల కావాలి. ధారణ ముందు బాగా జరిగితే ధారణ దాకా వెళ్ళకండి, ఇంకో అంతకంటే ముందు ఏముంది, ఆసన సిద్ధి కావాలి. మరి యమనియమ ఆసనం ఉంది కదా, యమము నియమం రెండు కూడా జ్ఞానమే. అవి ఆ గొప్పనైన 20 గుణాలు ప్రతి ఒక్కరికి అవసరం. అది మొదటి స్థితి. రెండవది ఆసనం కావాలి. 10 నిమిషాలు కాగానే ఈ కాలిటు ఈ కాలిటు కదిలిచ్చామనుకోండి, అప్పుడు 3 గంటలు ఎలా కూర్చుంటాం? మనం కూర్చోవడానికి ఈ కుర్చీ మీద నేను కూర్చున్నాను, మీరు 50 నిమిషాల ప్రోగ్రామ్ అంటే 50 నిమిషాల దాకా నేను కదలకుండా కూర్చోగలగాలి. ఈ చేయి కదిలించడం, ఆ చేయి కదిలించడం, ఈ కాలు ఆ కాలు కదిలించడం పనికిరాదు కదా. అది ఆసన సిద్ధి కావాలి మొట్టమొదటి. ఇక ప్రాణాయామం అన్నారు. ప్రాణాయామం ఎందుకోసం చెప్పారంటే ప్రాణం అంటే వాయువు. మన వాయువు ఒక్కొక్కసారి మనం తెలియకుండానే దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేస్తాం అంటాం, అది పనికిరాదు. అంటే మన శ్వాసక్రమంలో సక్రమంగా లేకపోతే అలాంటి దీర్ఘశ్వాసలు వస్తాయి. ఇప్పుడు ఇందాక ఎవరో పేషెంట్ చెప్పారు, ఊపిరి ఆడట్లేదు, ఎలర్జీ, గ్యాస్ ఎక్కువైతే కూడా ఊపిరి ఆడదు. తర్వాత గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఊపిరి సరిగా తీసుకోలేరు, ఇది ప్రాణం తీసుకోలేరు. అవన్నీ హెచ్చుతగ్గులు సరిచేయడం కోసమే ప్రాణాయామం. ప్రాణాయామం కేవలం
ఆరోగ్యం కోసమే. ప్రాణాయామం వల్ల యోగం కాదు, ప్రాణాయామము యోగానికి ప్రిపరేషన్, తయారీ, వేదిక అది. మరి ప్రాణాయామంలో మనం ఇప్పుడు గాలి మామూలుగా కళ్ళు అయితే శుభ్రం చేసుకుంటున్నాం, నీళ్లతో, చల్లటి నీళ్లతో శుభ్రం చేసి అవి కళ్ళు శుభ్రం చేసుకుంటారు, ముక్కు శుభ్రం చేసుకుంటాం, నోరు శుభ్రం చేసుకుంటాం. మరి ఈ గాలి లోపల ఉన్న ఊపిరితిత్తులు గాలి శుభ్రం చేసుకోవాలి కదా, దానికి మనకు ముక్కు రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ గాలి వదలడం అంటే మరీ తీవ్ర ప్రాణాయామానికి వెళ్లకుండా ప్రారంభంలో రేచకం కుంభకం రెండు చేయొచ్చు, పూరకం అవసరం లేదు. అంటే పీల్చడం వదలడం, పీల్చడం వదలడం వల్ల లోపల ఊపిరితిత్తులలో ఉన్న చెడు గాలి బయటకు వస్తుంది, మంచి గాలి ఉండిపోతుంది. అది ప్రాక్టీస్ చేస్తే ఈ మనం ధ్యానం చేస్తున్నంతసేపు కూర్చున్నంతసేపు ఆయాసం కాకుండా ఉంటుంది. అంటే గాలి కావలసినంత మన శరీరంలో ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా కూర్చోగలుగుతాం, ఏమాత్రం ఆయాసమైనా కూడా కూర్చోలేం. అదే మాదిరిగా ఆహారము, గాలి, నీళ్లు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఎక్కువ భోంచేసిన తర్వాత కూడా ధ్యానం చేయలేం, చేయకూడదు. ఆకలిగా ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయకూడదు, చేయలేము. కాబట్టి ఈ నియమాలన్నీ మనకు ఈ యమనియమ ఆసన ప్రాణాయామం ద్వారా వచ్చిన తర్వాత అప్పుడు కానీ ధారణ అభ్యాసం బాగా చేస్తే అప్పుడు ధ్యానంలో మనకున్న ఆటంకాలు తొలగిపోయి మనం పరమానంద భరితులమై ఉండగలుగుతాం.